మీ అందరికీ ఈ వైట్ పంపినప్పుడు ఎన్ఆర్ఐ తెలుగుదేశం అనే పేరు మీద మీకు ఈ వైట్ వచ్చింది. కొందరికి తెలుసు, కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. 2007లో చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనకు వచ్చారు. అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు కొందరు పెద్దలు అప్పటికే తెలుగుదేశం పార్టీకి 25 సంవత్సరాలుగా వెన్నుదన్నుగా నిలబడి మేధోపరమైనటువంటి సలహాలు, ఆర్థిక సహకారాన్ని, అలాగే పార్టీకి పాలసీ మేకింగ్లో దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు, ఒక 10-15 మంది మేధావులు మనకి ఇక్కడ అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో అంతకుముందే ఒక సమాలోచన జరిపి ప్రవాసాంధ్రుల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ విధానాల వల్ల వ్యక్తిగతంగా వృత్తిపరంగా చాలా లాభం పడ్డారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అండా దండ, వాళ్ళందరి సహకారాన్ని అలాగే కొనసాగించాలి అంటే తెలుగుదేశం పార్టీకి ప్రవాస విభాగాన్ని, ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగాన్ని ఒకటి ప్రారంభించడం చాలా అవసరం అని వీళ్ళందరూ కలిసి ఆ సమావేశం అయ్యి సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 2007లో జూలై నెలలో తానా మహాసభల అనంతరం చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు ఒక 10 నగరాల్లో పర్యటించారు. వాషింగ్టన్ డీసీ, డెట్రాయిట్, అట్లాంటా, డాలస్, శాన్ ఫ్రాన్సిస్కో, ఇలా ఆయా నగరాల్లో పర్యటించినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐ టీడీపీలో ఆ సభకి ఇచ్చేసి అందరూ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వాళ్ళ సలహాలు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి ఎన్ఆర్ఐ తెలుగుదేశం, ఎన్ఆర్ఐ టీడీపీ అనేటువంటి వింగ్ ఒకటి మొదలైంది. మనకి డాలస్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు డాలస్లో ఎక్కువ మంది ఉండడమే కాకుండా పార్టీకి మద్దతుగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం కూడా ఎప్పుడూ డాలస్లో జరుగుతూ వస్తుంది. దాని వెనకాల ఉన్నటువంటి ప్రేరణ ఏంటి అంటే ఈ ఎన్ఆర్ఐ టీడీపీకి సెంట్రల్ కమిటీ ఇంతకుముందు అనుకున్నటువంటి పెద్దలు, పాలసీ మేకింగ్లో పార్టీకి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ 10 మందిలో 2 డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ నవనీత కృష్ణ గారు ఆ సెంట్రల్ కమిటీలో మన ఊరు నుండి 2 ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని మేము చాలా కార్యక్రమాలు చేపట్టినప్పుడు మా వెనకాల ఉన్నటువంటి ప్రోత్సాహం, మా వెనకాల ఉన్నటువంటి గైడెన్స్ ఇదంతా కూడా డాక్టర్ నవనీత్ కృష్ణ గారు, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు క్రమం తప్పకుండా ఇలా గైడెన్స్ ఇస్తూ వచ్చారు. ఈరోజు ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని, సంస్మరణ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారిని అన్నగారి చిత్రపటానికి పూలమాలతోటి సంస్మరణను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.
మీరు ఒకళ్ళొకళ్ళుగా ఇక్కడ జ్యోతులు ఉన్నాయి, జ్యోతి వెలిగించి మీ శ్రద్ధాంజలి ఘటించవచ్చు. అలాగే జ్యోతి వెలిగించే వాళ్ళు వెలిగిస్తుంటే కూడా చాలామందికి అభిమానాన్ని పంచుకోవాలని ఉంటుంది. నాకు అది ఒక అదృష్టం కింద నాకు రేడియోలో నేను దాన్ని పంచుకోగలను. సంవత్సరానికి 2 సార్లు నా గొంతు పుడుకుపోతుంది, మిగతా సమయాల్లో ఎప్పుడు పుడుకుపోదు. కానీ జనవరి 18, మే 28 2 రోజులు నాకు కొన్ని వేల మందితోటి అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని పంచుకోగలగడం, దాన్ని వెల్లడి చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు ఇంతమంది ఉన్నాం కనుక మీరు కూడా చాలామంది అన్నగారికి, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు. మీరందరూ కూడా మీ అభిమానాన్ని, మీ అనుభూతుల్ని ఇక్కడ పంచుకోవచ్చు. జ్యోతి వెలిగించే వాళ్ళు వెలిగించండి, అలాగే మాట్లాడదలుచుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు. సరే, ఇక్కడ మైక్ తీసుకొని మాట్లాడవచ్చు మీరు.